యల్లగడ్డ వెంకటరావు గారు ఇంటర్నల్గా తేల్చుకోవాల్సింది, ఓపెన్ ప్లాట్ఫామ్ ఎక్కడో నిలబడి అక్కడి నుంచి ఇలాంటివన్నీ సందేశాలు పంపడము ఇది కరెక్ట్ కాదు, ఆయన కానీ ఇంకొకరు కానీ. ఆ ప్రాసెస్లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక దాని మీద రియాక్షన్, ఇదిగో ఇట్లా వచ్చింది కాబట్టి నేను తీసుకుంటాను, నా మనసుకు బాధ కలిగింది, అది కూడా కరెక్ట్ కాదు. మీరు అట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడకపోతే ఇటు రియాక్షన్ కూడా ఊరి నుంచి రాదు కదా. క్లోజ్డ్ ఏదో ఇంటర్నల్ డిస్కషన్లో జరిగితే ఎందుకు వస్తుంది ఇలాంటి రియాక్షన్లు, ఎందుకు రావు? అప్పుడు కూడా ఏమన్నాము, మళ్ళీ ఇదే చెప్తున్నాము, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అన్నాం, ఇప్పుడు అదే ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎమ్మెల్యే అనేది ఒకటైతే పార్టీ పని ఉంటుంది, పార్టీ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఒక ఎలక్టెడ్ ఇదే మొత్తం ఇదే అయితే ఎరాదికే పార్టీ కూడా సర్వైవ్ కాదు, పార్టీ పరమైన వ్యవహారాలు చూసుకోవచ్చు, దాంట్లో పనిచేయచ్చు. మళ్ళీ పార్టీ నిర్ణయంగా తీసుకుంటే పోటీ లేకపోవచ్చు. అట్లా ఎంతమంది లేరు, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, తర్వాత పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో లేదా ఇంకా ఏదైనా దానికి వేరే రకమైన పదవి ఇవ్వకపోతే అక్కడికి ఏదో నిరాదరణకు గురైనట్టో లేక పట్టించుకోలేదనో అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పోయారనో అది కరెక్ట్, అది కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు కదా. దీని మీద ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ అవసరమని నేను అనుకోను. యర్లగడ్డ వెంకటరావు 2019లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ చేశాడు, గట్టికి కష్టపడినారు, తర్వాత నిర్ణయం వేరే రకంగా పార్టీ తీసుకున్న దాంట్లో ఆయన తాను విక్టిమ్ అయ్యారని ఆయన అనుకుంటున్నాడు, కాదు ఫ్యూచర్ ఉంటుందని మా అలాంటి వాళ్ళం అందరం చెప్పాము. పార్టీలో మొదలు పెట్టాక జర్నీ ఇది మొదలే కదా, ఇంకా టైం ఉంటుందని చెప్పాము. ఆ నచ్చక ఈరోజు వేరే డెసిషన్ తీసుకోవాలంటే దాని ప్రకారం పోయే స్వేచ్ఛ ఆయనకు ఎలాగో ఉంటుంది. సో దాని ప్రకారం ఆయన తీసుకున్నాను అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతాను, ఇక్కడ ఓపెన్ నుంచి ఓపెన్గా అడిగాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడతారంటే అది ఒకసారి నేను ఇక్కడ నుంచి తప్పుకుంటున్నాను అన్నాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వ్యక్తిగతం ఇదే అవుతుంది తప్ప దానికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా అనవసరం, దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ దాని మీద అనవసరం అనుకుంటున్నాను నేను, ఎక్కువ డిస్కషన్ ఏమి దాంట్లో ఇప్పుడు ఎవరు అదే ఇవన్నీ ఓపెన్ డిస్కస్ చేశారా, ఆయన అడిగారో లేదో మీకు తెలియదు. ఆయన అంటున్నారు, ఇప్పుడు నేను దానికి ఏం చెప్పాలి, ఆయన అడగలేదు అని నేను చెప్పాలనా? ఆయన అడగాలనుకుంటే తెలియదు ప్రాపర్వే. ఆయన కలవడానికి లీడర్లు ఉన్నారు, సీఎం గారిని కలవాలనుకున్నా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ముందు కలిశారు, అంతకుముందు నాయకులతో టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇంటర్నల్ మీ ద్వారానే తెలుసుకోవాలంటే ఇంక రోజు అందరు డిస్కషన్ ఇట్లే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మేము ఏదైనా చెప్పాలంటే కమ్యూనికేషన్ మీ ద్వారా పంపాలి, అక్కడ మీరు ఎలాగాలి. ఇప్పుడు ఆయన కదా చంద్రబాబు నాయుడు ఆయన ఇన్విటేషను ఇక్కడ నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నానని అన్నాడు, ఇట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవాలి. అది జరుగుతుంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా. సార్ వైసీపీ ప్రభుత్వం గద్దె తీయడమే ఆ జనసేన లక్ష్యం, భవిష్యత్తులో టీడీపీ జనసేన మిశ్రమ ప్రభుత్వం రావచ్చని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు 6 నెలల సంవత్సరం నుంచి ఈయన మొదలుపెట్టి చేస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ ఓటమి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఎవరంటే కొద్ది రోజులు అందరూ గెలుస్తామన్నారు, కొద్ది రోజులు ఎవరు గెలుస్తారో తెలియదన్నారు. ఈ మధ్య ఎప్పుడో మేము ఒకరమైనా రావచ్చు, ఇద్దరం కలిసి రావచ్చు, ముగ్గురం కలిసి రావచ్చు అన్నారు. ఇప్పుడు అందులో టీడీపీతో కూడా కలిసి పోవచ్చు అని అంటున్నారు. ఆయన ఎప్పుడైతే ఓటు చీలకూడదన్నాడో దాంట్లోనే ఎంతమంది వీలైతే అంతమంది కలుస్తామనేది ఉంది. మేము ముందు నుంచి అడుగుతున్నది నిజంగా అది నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదని అందరికి తెలుసు. ఆయనకున్న ఓటు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా వేస్తే వచ్చిన ఓట్లు చూసినా లేదా ఆయన స్థాయి చూసినా ఆ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూసినా ఏ రకంగా చూసినా అది నిర్ణయించేది చంద్రబాబు అని అందరికి తెలుసు. 2019లో చంద్రబాబు విడిగా పోటీ చేయమంటే విడిగా చేశారు. ఇప్పుడు ఓటు చీలకూడదు అన్నారంటే కలిసి పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా దానికి మనం ఆయన ఎట్టు తిప్పి అన్నా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఫైనల్ అర్థమైతే వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారు, అది విడిగా పోటీ చేసినా కలిసే ఉన్నారు, లేదా కలిసి పోటీ చేస్తే ఇంకా కలిసే ఉంటారు. డిసైడ్ చేసే చంద్రబాబు నాయుడు, దాన్ని ఫాలో అయ్యేది పవన్ కళ్యాణ్. మీకు ఏదన్నా కాస్త డిబేట్స్కు వాటికి పనికిరావడానికి మీడియాకు లేదా బ్యానర్ హెడింగ్లు కావడానికి కొత్త స్టేట్మెంట్ ఇచ్చిన వెళ్ళడానికి ఇట్లా ఈరోజు ఒకటి మొన్న ఒకటి రేపు ఇంకొకటి వస్తుంది ఓ టెంపో బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదా బేరం పెంచుకోవడానికో చంద్రబాబు నాయుడుతో ఒక్కోసారి అటు ఒక్కోసారి ఇటు మాట్లాడుతున్నారు. కార్పొరేషన్ టీటీడీ బోర్డు మెంబర్లకు సంబంధించి చాలా మంది అసహాలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ విషయం ఎప్పుడు అవుతుంది? డ్యూ ప్రాసెస్ డ్యూ టైంలో అవుతుంది.
ఆయన తన తల ఆయన ఏదైతే ఈనాడు జ్యోతి వీటిలో వస్తాయో మన చంద్రబాబు కదా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ రాసిన లేఖలు ఎట్లయితే పెట్టారో అవే ఈయన ఆర్కెస్ట్రా సెకండ్ దీని కింద సెకండ్ ఫెడిల్ వాయించేవాడిలాగా ఈయన అదే మాట్లాడుతుంటారు. వైజాగ్ రాజధాని కాబోతుంది, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతారు, ప్రభుత్వం మూవ్ అవుతుందని తెలిసినప్పటి నుంచి ఒకరి తర్వాత ఒకరు అక్కడ పోయి కూర్చుంటున్నారు. వైజాగ్ ప్రజలను భయభ్రాంతులను చేయాలని, అక్కడ ఏదో ఘోరాలు జరగబోతున్నాయని ప్రచారం చేయాలని వీళ్ళు అంతకుముందు 14 ఎన్నికల్లో కూడా ఇట్లే చేశారు. చంద్రబాబు నాయుడు అప్పుడు అలాంటిదే చేశారు. అప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏదైనా ప్రశాంతంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉంది, రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఉంది. చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఆడ ఘోరాలు జరిగినాయి. ఆ ఘోరాలన్నింటినీ సెటరైట్ చేసే పని ఈయన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయి ఆడ ఏదో జరిగిపోతున్నాయి ఇంకోటి అని వాళ్ళంటే, ఐ మీన్ క్రైమ్ రేట్ పెరిగిందని అంటే, ఆ క్రైమ్ రేట్ పెరగడం ఏదన్నా గతంలో ఉండేదని తగ్గించామే తప్ప కొత్తగా అయితే పెరగలేదు. ఒకటే ఆడ తేలేదు ఏంటంటే, వైజాగ్ మీద ఫోకస్ ఎందుకు పెట్టారంటే వైజాగ్కు రాజధాని రాకూడదు అనేది వాళ్ళ కోరిక. సో అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేయడం కోసం చేస్తుంది. దాంట్లో భాగమే ఈరోజు మాట్లాడేది, ఓ రోజు గుంత దగ్గరికి పోతున్నాడు, రోజు గుట్ట దగ్గరికి పోతున్నాడు, అక్కడికి పోయి అదేదో జరిగింది అంటున్నాడు, ఇంకో చోట ఏదైనా ఇసుక దిబ్బలు ఉంటే అక్కడికి పోతున్నారు, అసలు ప్రపంచంలో ఎక్కడ లేని పర్యావరణ రక్షణ అంతా తానే చేస్తున్నట్టు తిరుగుతున్నారు, అక్కడ అంతా భంగం కలుగుతోందని వాళ్ళు ప్రచారం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా వైజాగ్తో సహా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడింది, ఈ పార్టీకి వైఎస్ఆర్సీకి కట్టుబడింది. వీళ్ళ ప్రచారం ఏదైనా ఉంటే చంద్రబాబు అప్లై అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలను ఒరిజినల్ ఎవరికి అప్లై చేయాలంటే 14-19 మధ్య చంద్రబాబు చేసిన ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో లేదా వాటిని ఎత్తి చూపడానికి అవి పనికొస్తాయి తప్ప ఇప్పుడున్న దాన్ని కాదు. లేదా భవిష్యత్తు చంద్రబాబు వస్తే ఎట్లుంటుందని చెప్పడానికి పనికొస్తాయి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ లేదు, లేదా ఒకటి ఏదైనా సక్రమమైన పాలన గవర్నెన్స్ లేదు, అండ్ ఎవరికి ఏ వర్గాన్ని ఆయన రాచి రంపాన పెట్టకుండా వదలలేదు చంద్రబాబు నాయుడు. ఇవి అందరికీ తెలుసు కాబట్టి రిజెక్ట్ చేశాడు. ఆ రిజెక్టెడ్ పెద్ద మనిషి తాను నిలబడడానికి కూడా శక్తి లేక ఈరోజు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. ఈయన ఆయన్ని మోయాలని చూస్తున్నాడు. వీళ్ళు ఎంత మాత్రం ఎంత అరిచినా కూడా దానివల్ల దాని రిజల్ట్ ఏముండే అవకాశం లేదు. గట్టిగా ఉమ్మేస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టు మళ్ళీ మొహం మీదే పడుతుంది వీళ్ళు మాట్లాడే మాట్లాడేటి దాని ప్రభావం. చంద్రబాబు ఒక 20 parties ఎవరని ఒక విజన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 5 issues హైలైట్ చేస్తూ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అందులో కరెంట్ ఛార్జీలు పెంచుకోవడం కూడా ఒక మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు. అవే అన్నారు వీళ్ళైతే తగ్గిస్తానని కూడా అన్నట్టున్నాడు. 14-19 మధ్య ఎందుకు చేయలేదో అర్థం కాదు. నేను ప్రతిసారి అడుగుతున్నది ఒక్కటే, ఆయన ఏది చెప్పినా 14-19 మధ్య అది ఎందుకు చేయలేదు? ఇప్పుడు కొత్తగా ఈరోజు అదేది 100,000 ఉద్యోగాలు లేకపోతే 100 రోజుల్లో పరిశ్రమలను కొడుకనడము లేక మిగిలినవని వీళ్ళు చెప్పుకుంటున్నామండి, 14-19 మధ్య ఎందుకు చేయలేదు? ఇంకా చంద్రబాబు విజన్ గురించి అంటే నాకు చిన్న ఒకసారి చూపించాలనిస్తాయి. ఎంత నెగిటివ్ అయినా నేను ఇంతకుముందు అన్నట్టు మన నోట్లలో నానే పేరు ఎప్పుడైనా సరే తనను తాను ఈ వయసులో కూడా ఆ పేరు ఏదో ఒకళ్ళు తలుచుకుంటూనే ఉంటాం. ఆయన మాట్లాడే మాటలు అవి ఒక విజనరీ అయినా, నువ్వు విజన్ అన్నావు కాబట్టి గుర్తొచ్చింది, ఒక విజనరీ అయినా ఒక నాయకుడు దార్శనికుడు వాళ్ళ దీనిలాగా ఉన్నాయా? ఒక పూర్తిగా సెనిలిటీ దీనికి వచ్చేసిన వార్ధక్యంతో ఇదిగా ఉన్న వ్యక్తి దీనిలాగా ఉన్నాయా? ఇదే ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరన్నా అంటే సరదాగా నవ్వుకుంటాం, ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చాక అట్లే ఉండొచ్చు. కానీ ఈయన స్టేజ్ మీదకి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అసలు ఇలాంటి వాడి చేతిలో రాష్ట్రం మామూలుగా ఈయన వయసులో ఉన్నప్పుడు పెడితేనే ఏమైందో తెలిసింది రాష్ట్రం ఎట్లా ఎట్లా తయారవుతుందో. ఇప్పుడు ఇలాంటి వాడి చేతిలో రాష్ట్రం పెట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? అసలు ఇలాంటివి చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ గురించి బయట రాష్ట్రాల్లో ఏమనుకుంటారు? ఎక్కడ చిన్న పిల్లలతో సరదాగా మాట్లాడేటప్పుడు ఇట్లాంటి మా ఎవరైనా పెద్దవాళ్ళు అంటే అంటుంటారు ముసలాళ్ళు, కానీ ఈయన మాట్లాడేది ఏంటి? ఓ పబ్లిక్ మీటింగ్లో సెల్ ఫోన్లో టార్చ్ లైట్ నేనే టెక్నాలజీ నేను కనిపెట్టానంటే అది నేను సరదాగా అన్నాడేమో అనుకున్నా, లేకుంటే ఎవరైనా గొంతు మార్చి ఆ రకంగా చేశారేమో అనుకున్నా, కానీ ఒరిజినల్ అది. ఇలాంటివి వారానికి 20-30, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ రోడ్డు మీద వస్తున్నాడు కాబట్టి ఈయన
అంతకు జూమ్లో కనిపించేవాళ్ళు. అప్పుడు కూడా ఇలాంటివి ఇంక దీంతో అవి అసలు లెక్కలేక రావు. ఏది చైర్మన్ ఎలగట్టానని ఏదైనా అనొచ్చు ఆయన. ఇది అన్నాక ఆ ఎదురుగా నిలబడిన వాళ్ళ ఆయన తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో తోలిన జనం తిరిగి వాళ్ళు వాళ్ళ మొహాల్లో అసలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఇది ఆయన పరిస్థితి. ఇంక ఈయన హెడ్ చేస్తున్న పార్టీ పరిస్థితి ఏంది? ఈయన నమ్ముకొని ఈయన ఎట్లా అట్లా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని పాపం తపన పడుతున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? అది ఇది ఎంత నిజంగా మన మీద మనం జాలి చూపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను అనుకుంటాను. ఈ రాష్ట్రం మరి ఇంత ఇంత దౌర్భాగ్యం దీంట్లో ఉందా రాజకీయం అంటే? ఏదైనా ప్రజల గురించి జనం మాట్లాడాలా లేదా కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకం ఏమి చేస్తామని చెప్పాలా? చంద్రబాబు లాంటి వాళ్ళు ఇదిగో ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి 19 వరకు మేము ఇది చేసామని గర్వంగా చెప్పాలా? ఏమీ లేని వ్యక్తి దీన్ని అపోజిషన్ అని ఎవరన్నా అనగలమా? విదూషకులో ఏదో అనాలా లేకపోతే పగటేశాలుగా అనాలా? పగటేశాలుగా కాకపోతే అదేది మన పిట్టల దొరలు అనాలా? ఇలాంటివి ఏదన్నా క్యారెక్టర్లు అయితే అవుతాయేమో కానీ అసలు ఎవరు అంటే మన దీన్ని అవమానించేగా ఉంది, అవమానించేలాగా ఉంది. మిగిలిన వాళ్ళ ఎదుటివాడి స్థాయిని కానీ ఇంకో దాన్ని కానీ అవమానించే రకంగా మాట్లాడడం అనేది ఆయనకే చెల్లింది. అలాగే నడుపుతున్నాడు కూడా, అలాగే యాత్రలు చేస్తున్నాడు. సో ఆయన విజన్ గురించి, ఆయన మాట్లాడే మాటల గురించి ఏదైతే తనను తాను తిట్టుకోవాలనో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నాడు. ఏదైతే ఏ అరాచకాలకు ఇబ్బందులకు వీటన్నిటికీ తను బాధ్యుడు, అలాంటివి లేనందుకు బాధపడుతున్నాడేమో తెలియదు కానీ అవి ఉన్నట్టుగా ఊహించుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉన్నట్టు ఈరోజు ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఆ ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం కానీ చేయగలుగుతున్నారు. 15 ఐదేళ్ళకు ముందు చూడగలుగుతున్నారు. చంద్రబాబు లాగా 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత ఏంది అనేది చెప్పట్లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ ఈరోజు పునాదులు పడుతున్నాయి. సంవత్సరం తిరిగేసరికి ఆ పథకాల రిజల్ట్స్ కనపడుతున్నాయి. ప్రజలు వాటిని ఆస్వాదిస్తున్నారు, తక్కువ చేర్చుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో కూడా అది కనపడబోతుంది. థ్యాంక్ యూ.